వెల్కమ్ టు టీటెన్ స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ సాయిశ్రీ. మోదీ 5 ఏళ్ల పాలనకు ఆఖరి రోజులు అయితేనే బీజేపీని మరోసారి గద్దెనెక్కించేందుకు ఏమేమి ముందుకు రావాలో అవన్నీ క్యూ కట్టినట్లు తెర మీదకు వస్తున్నాయి. ఇంతకీ తాజాగా తెరపైకి వచ్చిన ఆ ఘటన ఏంటి, ఓ మతానికి చెందిన ఓటర్లకు గాలం వేసేందుకు విడిచిన అస్త్రం ఏంటి అనే దానిపై టీటెన్ స్పెషల్ ఫోకస్. పీఎం మోదీ పాలనలో దేశం సాధించిన గుణాత్మకమైన మార్పు ఏం లేదు. 5 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే నోట్ల రద్దు, జీఎస్టీ, రాఫెల్ డీల్ వంటి వైఫల్య నిర్ణయాలు తప్ప ఇంకేమీ లేవనే చెప్పొచ్చు. వీటిని మచ్చుకైనా గుర్తురానివ్వకుండా ఉండేందుకు బీజేపీకి ఎప్పుడూ కలిసొచ్చే అంశాలపైనే దృష్టి సారించింది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రేపో మాపో అన్నట్లు ఉన్న తరుణంలో బీజేపీకి కలిసొచ్చే ఒక్కో అంశం తెరపైకి వస్తోంది. మొన్నటికి మొన్న భారత్ పాక్ల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్తత పరిస్థితులు, ఇప్పుడు అయోధ్య వివాదం, బీజేపీ నేతలకు పునర్జన్మ ఇచ్చే రామజన్మభూమి, ఎప్పుడూ బీజేపీ చతికిలపడ్డ తిరిగి వారి పార్టీకి పార్టీ శ్రేణులకు ఊపునిచ్చే ఘటన కరెక్ట్ ఎన్నికల సమయంలోనే మళ్లీ తెరపైకి రావడం విశేషం. అయితే సుప్రీంకోర్టుకు ఈ సంగతి తెలియదని అనుకోలేం. కానీ కోర్టు తీర్పు అయోధ్య వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పిన టైంకు, ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే టైంకు రోజుల తేడా కూడా లేకపోవడం కూడా యాదృచ్ఛికంగా జరిగిందనే ఎలా అనుకుంటాం అనేవి పెదవి దాటని ప్రశ్నలుగా మిగిలిపోవాల్సిందేనా అని లౌకిక మేధావులు వాపోతున్నారు. అయోధ్య వివాదాన్ని మధ్యవర్తిత్వంతో పరిష్కరించేందుకు ఎంచుకున్న వారిలో తటస్థత ఇంత, ఇరుమతాల భావోద్వేగాలు చెక్కు చెదరకుండా పరిష్కారం ఇప్పటికైనా దొరుకుతుందా? ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో దశాబ్దాలుగా నలుగుతున్న రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ఈ కేసులో మధ్యవర్తిత్వానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. రాజకీయంగా సున్నితమైన ఈ కేసులో మధ్యవర్తిత్వం వహించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం కలిపుల్ల నేతృత్వంలో త్రిసభ్య కమిటీని కోర్టు నియమించింది. అందులో ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్తో పాటు సీనియర్ న్యాయవాది, మధ్యవర్తిగా మంచి పేరుగాంచిన శ్రీరామ్ పంచు ఈ త్రిసభ్య కమిటీలో ఉన్నారు. అందులో జస్టిస్ కలిపుల్లా గతంలో ప్రఖ్యాత లాయర్గా పేరు పొందినవారు. ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా 2016లో రిటైర్ అయ్యారు. 2000 సంవత్సరంలో మద్రాస్ హైకోర్టులో జడ్జిగా పనిచేశారు. భారతీయ యూనివర్సిటీలో జాతకాలపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించే కోర్సులు ప్రవేశపెట్టడాన్ని సమర్థిస్తూ తీర్పు చెప్పారు. ఇక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురించి పరిచయం అక్కర్లేదు. వీరితో మరో సభ్యుడు శ్రీరామ్ పంచు భారత న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం అనే ప్రక్రియను ప్రవేశపెట్టింది ఆయనే. వీరంతా మరో వారంలో మధ్యవర్తిత్వ ప్రక్రియ ప్రారంభించి 8 వారాల్లో ముగించాలని రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. అయోధ్యకు 7 కిలోమీటర్ల దూరంలోని ఫైజాబాద్లో మధ్యవర్తిత్వ చర్చలు జరుగుతాయని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చూడాలని యూపీ సర్కార్ను ధర్మాసనం ఆదేశించింది. ఈ చర్చలన్నీ చాలా రహస్యంగా జరుగుతాయని స్పష్టం చేసింది. కనీసం ఈ దఫలోనైనా అయోధ్య వివాదానికి పరిష్కారం దొరుకుతుందో లేదో చూడాలి మరి. ఇది ఇవాళ టీటెన్ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీటెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.